left front. ఆవిర్భావ దినోత్సవం ద్వితీయ ఆవిర్భావ సభ ఇది. మొదటి ఆవిర్భావ సభలో నేను ఉన్నా. రెండో ఆవిర్భావ సభ వచ్చేటప్పటికి వాళ్ళు లేరు, నేనున్నా. మొదటి ఆవిర్భావ సభకి ముందు కూడా ఉన్నా. ఓంకారుడు మధ్యకాయల అశోక్ కొడుక్కి ముద్దైన పేరు పెట్టుకున్నాడు. బుద్ధి దాన్ని బతికించడానికి ప్రయత్నం చేసిన మా అశోకుడి పేరు. నేను ఇక్కడ ఉన్నందుకు గర్వపడుతున్నా, మరి ఇక్కడ లేనందుకు జాలి పట్టలేదు, సిగ్గుపడమని చెప్తున్నా. నాకెందుకు జాలి? ప్రమాణం చేసిన ఈ వేదిక మీద ఈ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రమాణం చేసిన వాళ్ళు తప్పుకోవాల్సి వస్తే, బహుజన్ ఫ్రంట్ని ఇక్కడ లాంచ్ చేసింది సిపిఎం పొలిట్ బ్యూరో కాదు. సిపిఎం పొలిట్ బ్యూరో రద్దు చేస్తే రద్దు అవ్వాల్సింది సిపిఎం పార్టీ, తెలంగాణ శాఖ. తమ్మి ఊడిపోయిన తమ్మినేని నాయకత్వం. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఎందుకు ఊడిపోతుంది? మీ వల్ల కాదు దాన్ని రద్దు చేయటం, దాన్ని ఉపసంహరించటం. నేను ఎంతగా వాళ్ళని ఉపసంహరించుకున్నందుకు సిగ్గుపడమంటున్నానో, సంజాయిషీ చెప్పాలి ఈ సమాజానికని అడుగుతున్నానో, ఆ పాత్ర మేము తీసుకుంటామని ముందుకు వచ్చినటువంటి ఎంసీపీఐ యూకి అభినందనలు తెలియజేస్తామన్నాను. మీరు అనుకుంటున్నారు మీ కోడి కుయ్యకపోతే తెల్లవారదేమో అని అనుకోని, అంబేద్కర్ సూర్యుడు పొడుస్తూనే ఉంటాడు, ఏ కోడి కోయకపోయినా తెల్లారుతూనే ఉంటుంది. అది వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలని నాకు అనిపించట్లేదు. కానీ మీ అందరి సమక్షంలో నేను రెండు విషయాలు గుర్తు చేయదలుచుకున్నాను. ఇది ఆవిర్భావ సమయంలోనే, ఇది ఎందుకు పుట్టుతున్నది, ఈ పుట్టింది బతుకుతుందా అని రెండు ప్రశ్నలు వేసిన వాడిని నేను. తెలంగాణ ఉద్యమం నడిచింది, అయినా మేము సమైక్య ఆంధ్రవాదానికి కట్టుబడి ఉన్నాము, తెలంగాణను బలపరచలేదు, అయినా తెలంగాణ వచ్చేసింది. వచ్చేసిన తెలంగాణలో తెలంగాణ శాఖ పెట్టాలి అంటే ఒక పార్టీ, నవ తెలంగాణ పత్రిక పెట్టుకోవచ్చు, వెంటనే 6 నెలలకి వెలమలకు అమ్ముకోవచ్చు. అది ఇక నేను నమ్ముకోవచ్చు అంటే ఇంక నేనేం చెప్పను. కానీ తెలంగాణను వ్యతిరేక పార్టీ తెలంగాణలో పుట్టగతులు ఉండాలి అంటే నీ వ్యతిరేక మొహంతో ఇక్కడ పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో సామాజిక నాయన అడ్డం పెట్టుకున్నారని చెప్పాను అన్నాడే నేను. కొంతమంది ఎందుకు ముందు అన్నింటినీ శంకిస్తావన్నారు. ఏమో నాకు మురకలు పట్టడం అలవాటు. ఇది మంచోడంటే మంచోడంటే ఎట్ల మంచోడు? మాంసం కూర పంచే దగ్గర చూడాలి, ఊరికి మంచోడు మంచోడు. అందుకని నేను ఒక టెస్ట్ పెట్టాను. ఇప్పుడు బాధ్యత వహిస్తున్నటువంటి ఎంసీపీఐ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 40 ఏళ్ల ఉద్యమ జీవితంలో దాదాపు 30 ఏళ్ళు పూలే అంబేద్కర్ కోసం పోరాడుతూ నేను ఎదురేత టైం నుంచి. ఆనాడు తమ్మినేని వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా నన్ను కూడా బాధ్యత వహించమంటే మా మాధవరావు గారు నవ్వుతూ ఉన్నారు. వినమంటున్నాను నేను, అటు ఇటు చూడటానికి వీల్లేదు, సరిగ్గా నేను చెప్పేది వినాలి. నేను చెప్పేది అంటే వాళ్ళకి ఏం చెప్పానో మీరు వినాలి, వాళ్ళకి ఏం చెప్పానో వింటే మీరు అది చేస్తారో లేదో హామీ ఇవ్వాలి. మీరు హామీ ఇవ్వకుండా పసిగట్టే సూత్రం ఉంది, ఆ సూత్రం ప్రకారం నేను మాట్లాడతాను. తమ్మినేని గారిని ఏమన్నానంటే, నేను
ఏదైతే ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణ కోసం వస్తున్నది ఏదైతే ఉందో, ఇది దేశానికే దిక్సూసి 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 మాట్లాడుతున్నారు మీ నాయకులంతా. తర్వాత దీన్ని దిక్కుమాలిన దానిగా మార్చేటటువంటి స్వభావం మీది. ఇది దేశానికి దిక్సూసి అని అంటున్నప్పుడు దేశ స్థాయిలో మహాసభలు జరుగుతున్న హైదరాబాద్లో తీర్మానం చేయండి. జరిగిన మహాసభ తీర్మానం చేయండి అంటే ఆయన అన్నాడు, కాంగ్రెస్తో పొత్తులోకి వెళ్ళాలా వద్దా అనేటటువంటి దాంతోనే మా బతుకునేటట్టుంది, తీర్మానం చేయాలా వద్దా అనే దాంతో. ఈక్వి డిస్టెన్సా లేకపోతే వాటేసుకోవటమా లేకపోతే దృష్టరాష్ట్ర కవిగల ఏదో ఒకటి. కాంగ్రెస్కి బీజేపీకి దూరంగా 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 ఉండాలి, మేము దగ్గరగా ఉండాలి అనేటువంటిది ఉంది. దాంట్లోనే తెల్లారేటట్లుంది, ఇది కానీ నమ్మకం లేదన్నాడు. నాకు అనవసరం, మీరు సిపిఎం పార్టీలో రాజకీయ తీర్మానం కనుక చేస్తే ఫ్రంట్ని ముందుకు తీసుకెళ్తారని నమ్ముతా ఓ కమ్యూనిస్ట్ సిద్ధాంతం తెలిసిన వాడిగా. ఎప్పుడైతే పార్టీలో మీరు సిద్ధాంతపరమైనటువంటి పొజిషన్ తీసుకోరో, సిద్ధాంత అవగాహన లేని వాళ్ళు ఎత్తుగడగా వాడుకుంటారు, ఎత్తుగడప్పుడు కూడా టెంపరీయే. టాక్టిక్స్ ఆల్వేస్ టెంపరీ. ద థియరిటికల్ పర్స్పెక్టివ్ అండ్ ద స్ట్రాటజిక్ అవుట్లుక్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ద పర్మనెంట్ ఆస్పెక్ట్స్. వ్యూహం ఎత్తుగడ అంటే ఎత్తుగడ తాత్కాలికం, వ్యూహం సిద్ధాంతాన్ని లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. కనుక మీరు సిద్ధాంతపరంగా ఈ దేశం కులవర్గ సమాజం అని అంబేద్కర్ చెప్పింది ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే తీర్మానం చేయండి. కాంగ్రెస్ బీజేపీలో ఈ రెండు పార్టీలో దేన్ని పట్టుకోవాలనేది కాదు, కులం వరకు అనే రెండింటిని పట్టుకోవాలని తీర్మానం చేయండి. దీనికి మీకు తీరిక లేదని చెప్పినా మరి ఏ కారణం చెప్పినా మిమ్మల్ని దాని ఏమంటాం ఇప్పుడు పౌర మాట డౌట్ఫుల్ సిటిజన్షిప్, సందేహాస్పదమైన పౌరులు. మీరు సందేహాస్పదమైన కమ్యూనిస్టులు. మిమ్మల్ని కమ్యూనిస్టులుగా మేము ఇప్పుడు మాతో వస్తే మార్క్సిజం పెడదాం. మార్క్సిజం అంత పెద్ద మాట మీరు మాట్లాడొద్దు, కానీ మీరు కమ్యూనిస్టులుగా ఉంటారా ఉండరా అనే దానికి, కమ్యూనిస్టులుగా మేము నమ్మాలా సందేహించాలనే దానికి ఇది షరతు. ఇది షరతు రైట్. ఇప్పుడు వాళ్ళు అది షరతు పాటించలేదు, తీర్మానం చేయలేదు, ఈ తాత్కాలిక ఎత్తుకుడని అన్నారు, మార్చుకున్నారు. నేనంటున్నా ఇప్పుడు మా జయరాజన్ నేడి ఉన్నావు కదా, మార్స్ని అంబేద్కర్ని కలిసి ఆయన పాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నా, ఆయన పాడుతున్నా నేను మాట్లాడుతున్నా. అప్పటి నుంచి ఇప్పుడు సారీ ఏదో స్లిప్ అయిపోయాను మా ఒక ఆర్గ్యుమెంట్, అది సరే సందర్భం ఏదో చెప్పబోయాను. సందేహం ఎస్ ఎస్ ఓకే, అదే నేను అదే ఇస్తున్నాను నేను. డౌట్ఫుల్ ఎస్ డౌట్ఫుల్ సిటిజన్షిప్, సందేహాస్పద కమ్యూనిస్టులుగా మిమ్మల్ని మేము గుర్తించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేశం వర్గకుల సమాజం అని కూడా కూస్తుంటే కాదని మరి మాట్లాడుతున్నప్పుడు, మార్క్సిజాన్ని అప్లై చేయడంలో మీరు ఫెయిల్ అవుతున్నప్పుడు అంబేద్కర్ ఒక ఆనాడు చెప్పాడు ఒక మాట ఏమని, ఈ దేశంలో శ్రామిక వర్గానికి పెట్టుబడిదారి ఒకటే కాదు బ్రాహ్మణీ సామాజిక వ్యవస్థ చాలా ప్రమాదకరం, ఈ రెండింటినీ కవల శత్రువులుగా జంట శత్రువులుగా చూడాలి అన్నాడు. ఇది థియరిటికల్ పొజిషన్. ఈ దేశం కులవర్గ సమాజం అని, బ్రాహ్మణిజం క్యాపిటలిజం రెండు శత్రువులేనని అంబేద్కర్ జాతీయోద్యమ కాలంలో చెప్పినటువంటి సిద్ధాంత అవగాహనని సిద్ధాంతంగా తీసుకోవటానికి అంబేద్కర్ని గౌరవిస్తారా లేదా అనేది కాదు, అది అట్లా ఉంచుదాం. ఆయన ఒకరు గౌరవించేది ఏమిటి, గౌరవించబడాల్సింది మీరంతా. అందుకని దాని సిద్ధాంత అవగాహనని తీసుకొని పార్టీలో మహాసభలు జరిపి దాన్ని ఒక సిద్ధాంత అవగాహనగా పార్టీ కనుక ప్రకటించుకుంటే తెలంగాణకే కాదు దేశానికి అలాంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు దేశానికే ఎంసీపీఐ కూడా దేశస్థాయి పార్టీగా నేను దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాను. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా, ఆర్ఎస్ఎస్ పుట్టి 1925 నుంచి
రేపు అది ఈ ఐదేళ్ల పరిపాలన పూర్తి చేసుకునే లోపల 100 సంవత్సరాల చరిత్ర దానికి పూర్తి అవుతుంది. 1925 నుంచి 2025 అప్పటికి వాళ్ళ ఎజెండా పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా అధికారులు ఉన్నారు. వాళ్ళ ఎజెండా ఏమి లేదు. రేపు గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే 70 ఏళ్ల రాజ్యాంగాన్ని రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకోబోతున్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవం రేపు జనవరి 26కి, ఇవాళ కాక రేపే, రేపంటే రేపే 26కి 70 ఏళ్ల చరిత్ర ప్రారంభమవుతుంది. 70 ఏళ్ల పాటు ఉనికిలో ఉన్న ఈ రాజ్యాంగం రెండు విషయాల్ని ఈ దేశం ముందు ఉంచుతున్నది. మనందరికంటే విప్లవకారుడిగా అంబేద్కర్ అన్నాడు ఒక మాట చెప్పాడు. ఏమని, ఈ రాజ్యాంగం రాజకీయ సమానత్వాన్ని హామీ ఇస్తున్నది కానీ సామాజిక ఆర్థిక సమానత్వాన్ని హామీ ఇవ్వట్లేదు. సామాజిక ఆర్థిక సమానత్వాన్ని కూడా తీసుకురాకపోతే అసలు ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టాల్సి వస్తుందని ఆమాహనీయుడంటే, సామాజిక ఆర్థిక సమానత్వం తీసుకురాకపోయినా ఈ పాలకుల కులదోయటానికి మనకు చేత కాలేదు. అంబేద్కర్ చెప్పినటువంటి సామాజిక ఆర్థిక సమానత్వాన్ని మేము అమలు చేస్తామని కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కొత్త చరిత్ర నిర్మించడం మన వల్ల కాలేదు. ఉన్నది ఉన్నట్టు కాపాడుకోవటం కూడా ఇవాళ ముఖ్యమైపోయింది. ఉన్నది ఉన్నట్టు ఏమిటది, మత సమానత్వం, డిస్క్రిమినేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ 5 ఆస్పెక్ట్స్, రేస్, రిలీజియన్, క్యాస్ట్, జెండర్ అండ్ ద ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ ఐదింటి మీద టైం చూసుకుంటాను మిత్రం, ఐదింటి మీద వివక్ష చూపకూడదు, వీటన్నిటి మీద సమానత్వం పాటించాలి. ఇప్పుడు ఎందుకని, మేము కూడా ఒక రేపు 30వ తారీఖున సభ జరుపుతున్నాం. మా ఐలే గారు చెప్పినట్లుగా సేవ్ ఇండియా సేవ్ కాన్స్టిట్యూషన్ రెండు బొమ్మలు కరపత్రం మీద వేసి దేశవ్యాప్తంగా ఇవాళ పిలుపుని అందుకుంటా ఉన్నాం మేము. దీంట్లో చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా భాగస్వాములు ఈ వేదికలో ఉన్నారు. అశోక్ గారిని కూడా మేము ముఖ్య స్పీకర్గా పిలిచాం. ఒక్క నిమిషంలో ముగిస్తాను నేను. ఇది ఇవాళ పిలుపు అంబేద్కర్ని ఒక వాక్యం చదివి పూర్తి చేస్తాను నేను. ఒక చేత్తో త్రివర్ణ జాతీయ పతాకాన్ని, మరో చేత్తో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చేతబూని భారతదేశ పౌరులమైన మేము మాకు మేము సమర్పించుకున్న మా రాజ్యాంగాన్ని మేమే సంరక్షించుకుంటాం, మా దేశాన్ని మేమే పరిరక్షించుకుంటాం అని ప్రియాంబుల్ ఇవాళ దేశానికి ఒక రక్షణ ఆయుధంగా మారింది. ఫాసిస్టుల నుంచి రక్షించుకోవడానికి, ఇవాళ ఫాసిజం నుంచి దేశాన్ని కాపాడటానికి, దేశ ప్రజల్ని కాపాడటానికి, రాజ్యాంగాన్ని కాపాడటానికి అంబేద్కర్ రాసినటువంటి ప్రియాంబుల్ ఉంది. ఇది సాధనమైంది. అందుకని ఎవరికి మనం రుణపడి ఉన్నాం ఈ దేశంలో, ఇంకా అంబేద్కర్ని లిబరల్ బూర్జు అని మాట్లాడుతున్న బూజు పట్టిన మాటలు బంద్ చేయండి. అంబేద్కర్ని గుర్తించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నక్సలైట్లు కూడా మా ఐలేస సూచన చేశారు, నేను కూడా చేయదలుచుకున్నా, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినాం మేము. ఏమిటది, ఐలే గారికి తెలుసోలేదో, ప్రభుత్వానికి నక్సలైట్లకు చర్చ జరుగుతున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చకి ప్రాతిపదిక మాకు రాజ్యాంగం అన్నాడు. మన నక్సలైట్లు ఏమన్నారు, మా ఊరు వచ్చిన అనలే, రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ అన్నారు, రాజ్యాంగం యొక్క పీఠిక మాకు ప్రాతిపదిక అన్నారు. గుర్తు చేసుకోండి మీరు ఒకసారి, నక్సలైట్లు కూడా రక్షించగలిగిన శక్తి ప్రియాంబులకు ఉంది. అసలు కమ్యూనిజాన్ని స్థాపించదలుచుకునే వాళ్ళకి దమ్ము ఉంటే ఆ పీఠికను అమలు చేయమని అడిగితే సోషలిజాన్ని అమలు చేయగలవా, ఈ పాలకవర్గ సమానత్వాన్ని అమలు చేయగలవా, కులరహిత వర్గరహిత అన్ని అసమానతల రహిత సమాజాన్ని స్థాపించే అంతిమ లక్ష్యం రాజ్యాంగం ప్రియాటికలో ఉంది. స్టేట్స్ అండ్ మైనార్టీస్ అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది. మిత్రులారా, ఒక విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేసి ముగిస్తాను. మేము 1989-90లో సత్యమూర్తి గారు మేము కలిసి ఎదురీత అనే పత్రిక నడిపి దాని మీద ఒక ట్యాగ్లైన్ రాశాం, ఏటికి ఎదురీతడం మార్క్సిస్ట్ లెనినిస్ట్ సూత్రం, అలాగే పూలే అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి శరణ్యమని. ఈ మాట అన్నందుకు ఆనాడు త్రిపురనేని మధుసూదనరావు అని చెప్పి పెద్ద మార్క్సిస్టులకి ఆయన ఉపాధ్యాయుడు అని చెప్పుకునేవాళ్ళు. ఆయనకే ఆయన ఉపాధ్యాయుడు కాదు, మరి దేశానికి ఎట్లా అయ్యాడు నాకు తెలియదు. మమ్మల్ని ఉరిదీస్తారని హెచ్చరించాడు. మొన్న విరసన సభలు గుర్తు చేశాను నేను ఆ మాట. హైదరాబాద్ రాజధాని నగరం నడిబడ్డున
నజ్జలు 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 పరి వీరులు వచ్చి మిమ్మల్ని ఉరిదీస్తారని మమ్మల్ని సవాల్ చేశాడు. హీ బిలాంగ్స్ టు మావోయిస్ట్ రైట్. మళ్ళీ విరసం రచయితలకు నేను గుర్తు చేశాను నిన్న, మమ్మల్ని ఉరేస్తామన్నటువంటి వ్యక్తులు అంబేద్కర్ని మేము గుర్తించినందుకు ఉరేస్తామన్నారు, మార్క్సిజాన్ని కులానికి అనుమతిస్తానందుకు ఉరేస్తా అన్నారు. కానీ మార్క్సిజాన్ని కులానికి అనుమతించకపోతే, అంబేద్కర్ని గుర్తించకపోతే మనకు మనమే ఉరేసుకునే పరిస్థితి కమ్యూనిస్టులకు వచ్చింది, కమ్యూనిస్టులకు వచ్చింది. మీరు చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి కూడా 1925లోనే, 20-25 అది కూడా పుట్టుకే వివాదం, 20లో పుట్టిందా 25లో పుట్టిందా ఒక మాట మీద లేదు, పుడుతూనే వివాదంతో పుట్టాం మనం. ఇప్పుడు ఒకళ్ళేమో 20 అని పెట్టారు, ముగించేస్తారు ఈ సంవత్సరంతో, 25 కూడా ఉంది. అందుకని మేమేం చేసాం, 20 నుంచి 25 ఐదేళ్ల పాటు ఈ దేశ ఎజెండా పెట్టి, ఆ ఎజెండా ఏంటంటే అంబేద్కర్ చెప్పిన క్యాపిటలిజం బ్రాహ్మణిజం అనే రెండు శత్రువులను గుర్తిస్తే మిమ్మల్ని కమ్యూనిస్టులుగా నమ్ముతాం, అయితే మిమ్మల్ని కమ్యూనిస్టులుగా నమ్మేది లేదు, సందేహిస్తాం. అప్పుడు మీరు బహుజనులతో కలవలేదనుకో, ఎక్కడ కలుస్తారు? రెండే అవకాశాలు ఉన్నాయి, తెలంగాణలో మూసీలో, భారతదేశంలో బంగాళాఖాతంలో, అంతే. నేను ఎగతాళి చెప్పట్లేదు, వందేళ్ల చరిత్ర చిన్న విషయమా? కమ్యూనిస్టు పార్టీ పుట్టి 100 ఏళ్ళు అవుతుంది, ఆర్ఎస్ఎస్ పుట్టి 100 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ లక్ష్యాన్ని సాధించాడు, ఆ లక్ష్యం ఏంటో స్పష్టంగా కనబడుతున్నది. అంబేద్కర్ బ్రాహ్మణిజాన్ని క్యాపిటలిజాన్ని తుదముట్టించాలి అంటే దాని అర్థం ఏంటి? వర్గపరంగా క్యాపిటలిజాన్ని, కులపరంగా బ్రాహ్మణిజాన్ని రద్దు చేయటువంటి కులరహిత వర్గరహిత సమసమాజ స్థాపన లక్ష్యంగా పెట్టుకుందాం. పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కమ్యూనిస్టులుగా మేము విశ్వసిస్తాం, అలా పెట్టుకోకపోతే సందేహిస్తాం, సందేహాస్పద కమ్యూనిస్టుల లిస్టులో చేరుస్తాం, సందేహాస్పద పౌరుల లిస్టులో చేర్చే ఈ మనువాదాన్ని సాధనం అంబేద్కర్ అని చెప్తూ, అంబేద్కర్ను గుర్తించినటువంటి పూలే అంబేద్కర్ మార్క్సిస్టులు అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను.